హాయ్ ఎవరివన్, దిస్ ఈజ్ సంతోష్. వెల్కమ్ టు స్వయం శిక్ష. మనం ఎప్పటి నుంచో కరెంట్ ఇష్యూస్ అనేవి డిస్కస్ చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు స్పెషల్గా మనకి హైదరాబాద్ లిబరేషన్ డే, అంటే సెప్టెంబర్ 17 కాబట్టి మనకి 1948 మనకి హైదరాబాద్ అనేది నిజాం పాలన నుంచి మనం భారత భూభాగంలో ఇంక్లూడ్ చేసుకుని ఫైనల్గా హైదరాబాద్ లిబరేషన్ డే, హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకుంటున్నాం సెప్టెంబర్ 17, 1948 నుంచి. సో అయితే ఈరోజు ప్రత్యేకంగా ఈ టాపిక్ గురించి మనం ఏమేమి తెలుసుకోబోతున్నాం అంటే, ముఖ్యంగా దీనికి సంబంధించి సందర్భం. సో రీసెంట్లీ మనకి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ హైదరాబాద్ లిబరేషన్ డేకి సంబంధించి ఈ ఇయర్ అంతా కమెమరేట్ చేసుకోవాలి, అంటే జ్ఞాపకార్థంగా మనం ఈ ఇయర్ అంతా జరుపుకోవాలి అనేది అనౌన్స్ చేశారు. సో ఆ సందర్భంగా మనం దీని గురించి కూడా చెప్పుకోవాలి. అదేవిధంగా కీ హైలైట్స్ ఏంటి, అసలు ఈ పర్టికులర్ లిబరేషన్కి సంబంధించి ఆ కమెమరేషన్ అంటే జ్ఞాపకార్థం ఎందుకు ఇంపార్టెంట్, అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించి దీనికి రిలేటెడ్గా ఉన్న రాష్ట్రాలు ఏమేమి ఉన్నాయి అనేది కూడా మనం చూద్దాం. అవి ఏమంటున్నాయి ఈ లిబరేషన్ గురించి, లిబరేషన్ డే సంబంధించి. అదేవిధంగా ఈ పర్టికులర్ ఓవరాల్ లిబరేషన్ జరిగిన ఈవెంట్స్ సంబంధించి మనం ఎక్కువగా తెలుసుకోవాలి కాబట్టి ఆ టైంలో ఏం జరిగింది, ఆ ప్రత్యేకత ఏంటి, అదేవిధంగా మనకున్న తెలంగాణకు సంబంధించి ఎవరైనా ఉద్యమ నాయకులు ఉన్నారా, సో వారి గురించి కూడా చెప్పుకుందాం. సో అదేవిధంగా ఫైనల్గా ఏం జరిగింది, పర్టికులర్గా హైదరాబాద్ లిబరేషన్ డే రాకముందు ఏం జరిగింది, ఆ ప్రస్తావనకు సంబంధించి కూడా మనం కూలంకుషంగా తెలుసుకోవాలి. సో అయితే ఈరోజు ప్రత్యేకంగా మనం ఈ టాపిక్ తీసుకున్నాం. సో ఇయర్ లాంగ్ కమెమరేషన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ద్వారా మనకి రీసెంట్గా అనౌన్స్ చేయబడింది. సో ఇయర్ అంతా, ఈ సంవత్సరం అంతా ఈ పర్టికులర్ హైదరాబాద్ విమోచన దినోత్సవంగా మనం జరుపుకోవాలి జ్ఞాపకార్థంగా అనేది ఆయన ఇచ్చిన సందేశం. అయితే హైలైట్స్ సందర్భంగా మనం మాట్లాడుకుంటే, ముందుగా ఎయిమ్ ఆఫ్ కమెమరేషన్, దీనికి సంబంధించి ఉద్దేశం ఏంటి, జ్ఞాపకార్థం గుర్తుంచుకోవాలి ఓకే, బట్ ఉద్దేశం ఏంటి దేనికి అంటే, పేయింగ్ ట్రిబ్యూట్ అంటే ఆ ఉద్యమానికి సంబంధించి ఎంతో గొప్ప నాయకులు కావచ్చు, ఆ ఉద్యమకారులు కావచ్చు, వాళ్ళు అర్పించిన ప్రాణాలకి మనం ట్రిబ్యూట్ అనేది మనం ఇవ్వాలి కాబట్టి పర్టికులర్గా. సో దానికి సంబంధించి మనం ఆ లిబరేషన్ సంబంధించి మాట్లాడుకుంటే, ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానాన్ని మనం యూనియన్ మన ఇండియన్ యూనియన్లో కలిపినందుకు, అదేవిధంగా అందులో ప్రత్యేకంగా ఇండిపెండెన్స్ అంటే స్వతంత్రంగా మనం నిలదొక్కున్నందుకు వీటికి సంబంధించి వాళ్ళు ప్రాణాలు అర్పించారు. సో దానికి సంబంధించి మనం ట్రిబ్యూట్ అనేది మనం అందించాలి. సో అదేవిధంగా ఆనర్ ద సాక్రిఫైస్ ఆఫ్ పీపుల్, అప్పుడు మరణించిన కొంతమంది పీపుల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గౌరవార్థంగా మనం ఈ కమెమరేషన్ అంటే జ్ఞాపకార్థంగా మనం ఈ దినాన్ని, ఈ దినోత్సవాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా ఒక పక్క మహారాష్ట్ర, కర్ణాటక ఈ రాష్ట్రాలు కూడా ముఖ్యంగా సెప్టెంబర్ 17 దినోత్సవాన్ని, ఈ రోజుని ముఖ్యంగా లిబరేషన్ డేగా వాళ్ళు కూడా అబ్జర్వ్ చేశారు. సో మహారాష్ట్ర కర్ణాటకకి ఏంటి సంబంధం అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో అయితే ఆపరేషన్ పోలో, ముఖ్యంగా ఇక్కడ 17 సెప్టెంబర్ 1948 మనకి హైదరాబాద్ లిబరేషన్ డే అనేది జరుపుకుంటాం. సో హైదరాబాద్ అనేది ఇండియన్ టెరిటరీ లోపలికి నిజాం పాలన సంబంధించి విడదీసి మనకి హైదరాబాద్గా మనకి స్వతంత్రంగా ఇండిపెండెంట్గా ఇండియన్ యూనియన్ టెరిటరీలో మనకి భాగంగా ఏర్పాటైన రోజు 17 సెప్టెంబర్ 1948. సో ఆ రోజు మనకి వెరీ వెరీ స్పెషల్, అదే ఈరోజు. సో ఇప్పటికి మనకి 1948 అంటే ఆల్మోస్ట్ ఎన్ని సంవత్సరాలు అయింది, ఆల్మోస్ట్ మనకి 75 సంవత్సరాల దాకా అయింది. సో ఈ స్పెషల్ అనేది కూడా ఉంది. సో అయితే ఆపరేషన్ పోలో, సో ఇక్కడ ముఖ్యంగా చెప్పాలనుకుంటే అప్పుడున్న నిజాం పాలనకు సంబంధించి మనం చాలామంది పర్టికులర్గా నిజాం ఉన్న దౌత్సాహంకారం ఏదైతే ఉందో, నిజాం పాలనలో ఉన్న కొన్ని కొన్ని అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటికి ముగింపుగా వెంటనే స్పాంటేనియస్గా ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరైతే ఉన్నారో, అప్పటి ఫస్ట్ మినిస్టర్ ఆఫ్ అఫైర్స్, హోమ్ అఫైర్స్ ఎవరైతే ఉన్నారో, ఆయన వెంటనే స్పీడ్గా యాక్షన్ తీసుకోవడం, వల్ల మనకి ఈ పర్టికులర్ హైదరాబాద్ లిబరేషన్ అనేది మనకి కల్పించింది. అది ఆపరేషన్ పోలో ద్వారా
ఆయన చేశారు ఆ చర్య అనేది. సో అయితే దానికి తోడు ప్రజల్లో ముఖ్యంగా మ్యాసివ్ పీపుల్స్ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. ఏ విధంగా అంటే వాళ్ళలో కొన్ని ఉద్యమాలు, నినాదాలు, వందే మాత్రం అనే నినాదాలతో వాళ్ళు కంపల్సరీ హైదరాబాద్కి సంబంధించి ఇండియన్ యూనిటరీలో కంపల్సరీ కలపాలనే నినాదం కావచ్చు, ఇవన్నీ కలుపుకొని ఒక పెద్ద పీపుల్స్ మూమెంట్, ప్రజా ఉద్యమంగా అది ముందుకు వెళ్ళింది. సో ఇందులో ముఖ్యంగా ఆపరేషన్ పోలో పాత్ర అయితే చాలా విపరీతంగా ఉందనేది చెప్పుకోవాలి మనం. సో అయితే ఇంకా ఏమున్నాయి స్పెషల్గా అంటే, మనం ఇక్కడ అదర్ ఇల్లస్ట్రేషన్స్ ఆఫ్ స్ట్రగుల్ పరంగా మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఇక్కడ ఇంకా కొంతమంది ముఖ్య నాయకుల పాత్ర అయితే ఇందులో ఉంది. సో మనం చెప్పుకున్నట్టు ప్రజల ఉద్యమాలు ఒక పక్క ఎత్తు, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జీ చేసిన ఆపరేషన్ పోలో ఒక ఎత్తు అయితే వీళ్ళు ఇంక్లూడెడ్ చేసుకుంటూ వీళ్ళు ఇల్లస్ట్రేషన్స్ ఆఫ్ స్ట్రగుల్ ఏవైతే ఉన్నాయో రామ్జీ గోండ్, అదేవిధంగా కొమరం భీమ్, అదేవిధంగా తురబాజ్ ఖాన్ యొక్క వీళ్ళ యొక్క పోరాటాలు కూడా మనకి స్పెషల్గా చెప్పుకోవాలి. సో ఇక్కడ రామ్జీ గోండ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలంటే గోండ్ ట్రైబ్ అనేది మనకి అందరికీ తెలిసిందే, ఆదిలాబాద్ జిల్లాలో మనకి కనిపిస్తుంది. సో ఆ రామ్జీ గోండ్ అనే ఒక నాయకత్వం ఆధ్వర్యంలో ఈ గోండ్ జాతులు, గోండ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో గిరిజనులు ముందుకు వెళ్ళేవారు. అప్పట్లో బ్రిటిష్ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ గోండ్ జాతి నాయకుడు ఎవరైతే ఉన్నారో రామ్జీ గోండ్కి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టేవారు, ఫైట్స్ చేసేవారు. అయినా ఇతను ఎక్కడా తగ్గకుండా వాళ్ళ మీద, బ్రిటిష్ వాళ్ళ మీద ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉండేవారు. సో ఒక్కొక్కసారి సడన్గా ఆయన ఆ పర్టికులర్ గోండ్ జాతిని ఆక్రమించుకోవాలని కూడా బ్రిటిష్ వాళ్ళు చూశారు, దాన్ని కూడా తరిమి కొట్టారు. సో అయితే దీనికి సంబంధించి ఇతను ఒక్కసారి ఆ రామ్జీ గోండ్ అతను ఆ ప్రదేశంలో లేనప్పుడు ఆ గోండ్ పరిసరాలన్నీ ఈ స్వాధీనం చేసుకుని మొత్తం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇళ్ళు ధ్వంసాలు చేసి వెళ్ళిపోయారనమాట బ్రిటిష్ పాలకులు. సో అప్పుడు ఇతనికి మరింత కోపం వచ్చి ఈయన కూడా ఒక ట్రూప్ని 500 మెంబర్స్ దాకా ట్రూప్ని తయారు చేసుకుని అతను రెడీగా ఉన్నారు బ్రిటిష్ పాలకుల మీద ఎదురయ్యి. కానీ మనకి ఇక్కడ ఒక పక్క మా బ్రిటిష్ పాలకులు ఒక కొలోనల్ మెజిస్ట్రేట్గా ఒక అతను తీసుకొచ్చి ఆయన్ని కూడా ఇతను ఎదురుగా కంపల్సరీ మట్టుపట్టాలి, రామ్జీ గోండ్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలతో ఉంచకూడదనే నినాదంతో అతన్ని పంపించి ఇలా పోరాట యోధంలో ఆల్మోస్ట్ ఇతన్ని ఊరేశారు. సో అక్కడ ఉన్న ఒక చెరువుకి చెరువు దగ్గర మనకి ఒక వేప చెట్టు అయితే ఉంది, మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు దగ్గర తీసుకెళ్ళి ఊరివేశారు. సో ఇది జరిగింది. సో పర్టికులర్గా ఇక్కడ ఈ పర్టికులర్ గ్రామం ఏదైతే ఉందో ఆదిలాబాద్కి సంబంధించి ఆ గ్రామంలో మనకి ఈ పర్టికులర్ మర్రి చెట్టుని 1000 పూరెల మర్రి చెట్టు అని కూడా పిలుస్తారు, 1000 పూరెల చెట్టు అని కూడా పిలుస్తారనమాట. సో ఇది ఇక్కడ ఇతనితో పాటు 1000 మంది సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఉద్యమ నాయకులు వాళ్ళని కూడా ఇక్కడ మట్టుపెట్టారు. సో ఉరితీశారనమాట. అందుకనే ఈ ప్రదేశంలో మనకి ఆ చెట్టుని ప్రత్యేకంగా ఆ మర్రి చెట్టుని 1000 పూరెల చెట్టుగా పిలుస్తారనమాట. సో ఇక్కడ ముఖ్యంగా ఈ 1000 మందిని ఒకేసారి చంపడం అంటే ఇది మెయిన్లీ ఇది పర్టికులర్గా పరాక్రమంగా మనం చూసుకుంటే జలియన్ వాలాబాగ్ మెసాకర్ ఏదైతే ఉందో దానికన్నా ఘోరంగా ఇక్కడ చంపారనేది మనకి తెలియాలి. సో కాకపోతే ఇక్కడ పర్టికులర్ పరిస్థితులు తెలంగాణకు సంబంధించిన ఉద్యమాల్లో కొన్ని మనకి హైలైట్ చేయలేదు అప్పుడు. సో బట్ ఆ జలియన్ వాలాబాగ్ కన్నా దారుణంగా ఇక్కడ జరిగింది. సో అయితే రామ్జీ గోండ్ చేసిన వీరత్వం సంబంధించి మనకి ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ పాలకులకు అపోజిషన్గా చేసిన పర్టికులర్ పోరాటం, బ్రిటిష్ ఆఫీసర్స్ మీద దాడి అయితే ఏదైతే చేశాడో అది ఇన్స్పిరేషన్ తీసుకుని మనకి మంగళ పాండే అక్కడ పర్టికులర్గా మార్చ్ 29, 1857 ఆ టైంలో అతను బ్రిటిష్ పాలకుల మీద దాడి కూడా అతను కూడా చేసి చంపాడు. సో మంగళ పాండే అతన్ని ఇన్స్పిరేషన్ చేసుకున్నాడు. సో ఫైనల్గా దానికి అనుగుణంగా మనకి 1857 మే 10 ఈ సిపాయిల తిరుగుబాటు కూడా జరిగింది. సో ఇవన్నీ ఈ రామ్జీ గోండ్ ఇన్స్పిరేషన్తో మంగళ పాండే అంటే ఒక టెరిటోరియల్లో జరిగిన చిన్న చిన్న హైదరాబాద్ సంస్థానంలో జరిగిన ఈ చర్య ఇన్స్పిరేషన్గా తీసుకున్న మంగళ పాండే నేషనల్ వైడ్ ఇన్స్పిరేషన్ తీసుకుని ఈ పర్టికులర్ సిపాయిల తిరుగుబాటు కూడా దారితీసింది. సో అంతటి వీరత్వం ఉన్న రామ్జీ గోండ్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. అదేవిధంగా కొమరం భీమ్ కూడా ఇతని తరహాలోనే వస్తారు. గోండ్ జాతికి ఇంకొక పరాక్రమ వీరుడు సో కొమరం భీమ్. సో ఆ గోండ్ జాతి పాలనలో ఇతను కూడా వీరోచితంగా పోరాడి బ్రిటిష్ పాలకులచే ఇతను కూడా
పరాజయం పొంది, అంటే పర్టికులర్గా హైదరాబాద్ సంస్థానానికి సంబంధించి ముఖ్యంగా మాట్లాడుకుంటే వీళ్ళు ముఖ్యంగా ఇక్కడ మనకి హైదరాబాద్ స్టేట్కి సపరేట్గా మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా వీళ్ళు ముఖ్యంగా గిరిజన హక్కుల కోసం ఎక్కువగా ఉద్యమాలు చేపట్టి ముందుకు వెళ్ళారు. సో రామ్జీ గోండ్ కావచ్చు, కొమరం భీమ్ కావచ్చు. సో ఇక్కడ కొమరం భీమ్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే రామ్జీ గోండ్ తర్వాత ఇతను ముఖ్యంగా గిరిజనులు ఎవరైతే ఉన్నారో గోండ్ జాతిని సంరక్షించే విధంగా ఆయన పోరాటం చేసి ఆయన కూడా బ్రిటిష్ వాళ్ళ మీద ఎదురొడ్డి ఒక గ్రూప్ని ఫామ్ చేసుకుని ముందుకెళ్ళి అతను కూడా ఫైట్ చేసి పోరాడి అతను కూడా ప్రాణాలు అర్పించారు. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ పాయింటే. సో అదేవిధంగా ఇక్కడ ఇంకో ఫేమస్ పర్సనాలిటీ మనం గురించి తెలుసుకోవాలి. ఇతర హిస్టరీలో ఎక్కువగా మనకి హిస్టరీ స్కూల్ బుక్స్లోనో లేదా క్లాస్ బుక్స్లోనో ఎక్కువగా ఇతని పేరు గురించి ఇతని గురించి ఎక్కువగా చెప్పలేదు. బట్ ఇతను కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, తురబాజ్ ఖాన్. ఇతను ముఖ్యంగా హైదరాబాద్, అప్పటి హైదరాబాద్లోనే బేగం బజార్లో పుట్టి పెరిగారు. సో ఆయన హైదరాబాద్ స్టేట్కి సంబంధించి నిజాంకి వ్యతిరేకంగా ఈయన బ్రిటిష్ పాలకుల మీద ఎదురెడ్డి పోరాటం చేశారనమాట. సో తురబాజ్ ఖాన్, ఇతనికి ఆల్మోస్ట్ మనకి చూసుకుంటే 6,000 మంది గ్రూప్తో ఒక రెబెలియన్ క్రియేట్ చేసుకుని, తిరుగుబాటు ఉద్యమాన్ని క్రియేట్ చేసుకుని బ్రిటిష్ వాళ్ళపై పోరాటం చేసి ఇతను కూడా ఒక ఇన్స్పిరేషనల్ లీడర్గా మనకి అయితే ఇప్పటికీ ఉన్నాడు. సో రామ్జీ గోండ్, కొమరం భీమ్ ఇలాంటి పేర్లు విన్నంత తురబాజ్ ఖాన్ పేరు ఎక్కువగా, తురబాజ్ ఖాన్ పేరు ఎక్కువగా మనకి వినిపించదు. ఎందుకంటే గతంలో హిస్టరీలో మేజర్గా ఎక్కువగా వినబడని పేరు అనమాట. సో ముఖ్యంగా తెలుసుకోవాలంటే డీటెయిల్గా మనకి ఈ పర్టికులర్ 3 పర్సనాలిటీస్ మనకి ఇల్యుస్ట్రేషన్స్, వాళ్ళు చేసిన స్ట్రగుల్ చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్గా మనం ఇక్కడ ఈవెంట్స్ అనేవి తెలుసుకోవాలి. సో ఇప్పటిదాకా మనం తెలుసుకుని జస్ట్ స్టోరీ రూపంలో తెలుసుకున్నాం. బట్ లిబరేషన్ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్ సంబంధించి విమోచనం ఎలా జరిగింది, ఫ్రీడమ్ అనేది ఎలా వచ్చింది అనే ఈవెంట్స్ మనం చూసుకుంటే వన్ బై వన్. ఎక్స్టెంట్ ఆఫ్ హైదరాబాద్ గురించి మనం ముందుగా తెలుసుకోవాలి. సో హైదరాబాద్ అనేది అప్పటి ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, మెజారిటీ పెద్ద ప్రిన్స్లీ స్టేట్స్ అన్నింటిలోనే వన్ ఆఫ్ ద మేజర్ మెజారిటీ హైదరాబాద్ అనేది మనకు అందరికీ తెలిసిందే. అది నిజాం పాలనలో ఉండేది, నిజాం పర్టికులర్ రాజు, సో ఉస్మాన్ అలీ ఖాన్. సో అతను పర్టికులర్గా ఇక్కడ హైదరాబాద్ ఎక్స్టెన్షన్ ఏ విధంగా జరిగింది అనేది ఇక్కడ మనం మాట్లాడుకుంటే, స్టేట్ ఆఫ్ హైదరాబాద్ ముఖ్యంగా మనం ప్రస్తుతం చూసుకున్న తెలంగాణను కవర్ చేసుకుంటూ, అదేవిధంగా ఒక పక్క కొన్ని జిల్లాలు మరాత్వాడీ రీజియన్ ప్రాంతం ఏదైతే ఉందో మహారాష్ట్రలో, సో ఆ ప్రాంతానికి సంబంధించి మనం కొన్ని డిస్ట్రిక్ట్స్, ఔరంగాబాద్ కావచ్చు, ఒక పక్క నాందేడ్ కావచ్చు, ఒక పక్క ఉస్మానాబాద్ కావచ్చు, ఇలాంటి కొన్ని డిస్ట్రిక్ట్స్ కలిపి మహారాష్ట్ర మరాత్వాడ రీజియన్ కూడా ఉంది. సో అదేవిధంగా కర్ణాటక రీజియన్, కర్ణాటక డిస్ట్రిక్ట్స్లో కొన్ని, కర్ణాటక స్టేట్లో కొన్ని డిస్ట్రిక్ట్స్ బెల్లారి కావచ్చు, బీదర్ కావచ్చు, ఇవన్నీ మనం చూసుకుంటే అవి కూడా విజయనగరం కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఈ పర్టికులర్ స్టేట్లో అప్పట్లో ఉండేవి. సో ఇప్పుడు అర్థమైంది కదా, మహారాష్ట్ర అదేవిధంగా కర్ణాటక ఎందుకు సెప్టెంబర్ 17 లిబరేషన్, హైదరాబాద్ లిబరేషన్ డేగా ఎందుకు వాళ్ళు కూడా అనౌన్స్ చేశారనేది ఇక్కడ తెలుస్తుంది. సో అయితే ఇది మనకి ఎక్స్టెన్షన్ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్ యొక్క విస్తరణ, హైదరాబాద్ స్టేట్కి సంబంధించి విస్తరణ. హైదరాబాద్ స్టేట్ అనేది అప్పుడు ఇండిపెండెంట్గా కాకుండా పర్టికులర్గా నిజాం పాలనలో ఉంది అప్పుడు. సో అయితే చాయిసెస్ ఏంటి పర్టికులర్గా ఇక్కడ, అప్పుడే మనకి 1947లో ఇండియాకి స్వాతంత్రం వచ్చింది. సో ఇండిపెండెన్స్ డే వచ్చిన తరుణంలో బ్రిటిష్ వాళ్ళు ఈ ప్రిన్స్లీ స్టేట్స్కి 2 చాయిసెస్ ఇచ్చారు. సో ఒకటి, మీరు ఇండియన్ యూనియన్లో ఉంటారా లేదా స్వతంత్రంగా ఇండిపెండెంట్గా ఉంటారా అని. సో అప్పుడు మొదలైంది మనకి హైదరాబాద్కి సంబంధించిన డిబేట్. సో అప్పుడు నిజాం ఏమనుకున్నారు అంటే పర్టికులర్గా డైలమాలో ఉన్నారు. సో ఒక పక్క ఇండిపెండెంట్గా ఉంచుతామా లేదా యూనియన్లో, ఇండియన్ యూనియన్లో భాగంగా కలుపుదామా అని. సో బట్ ఫైనల్గా కొంతమంది ఎవరైతే ఉన్నారో, ఎంఐఎం అనేది మనకు చెప్పి తెలిసిందే, సో మజ్లిస్ ఈ ఇతెహదాల్, ఇతెహదాల్ ముస్లిమీన్ ఏదైతే ఉందో పార్టీకి సంబంధించి వాళ్ళు ప్రత్యేకంగా ఈ నిజాంని ఒత్తిడి చేసేవారు, పాకిస్తాన్లో ఇన్వాల్వ్ చేయండి, మన హైదరాబాద్ని పాకిస్తాన్లో ఇంక్లూడ్ చేద్దాం, ఇంటిగ్రేట్ చేద్దామని. సో బట్ ఫైనల్గా హైదరాబాద్కి సంబంధించి డెసిషన్ నిజాం ఫైనల్గా ఏం చేసుకున్నాడంటే ఇండిపెండెంట్గానే ఉందాం. సో అటు ఇండియన్ యూనియన్ కాదు, ఇటు పాకిస్తాన్లో కాదు,
ఇండిపెండెంట్గానే హైదరాబాద్ స్టేట్ అనేది ఉండాలి అనేది ఇక్కడ ఫైనల్గా డెసిషన్ తీసుకున్నాడు. అయితే కన్సాలిడేషన్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ముఖ్యం. సో కన్సాలిడేషన్ సంబంధించి ఇతను చాలా ప్రయత్నాలు చేశాడు. ప్రిన్స్లీ స్టేట్గా ఉన్న హైదరాబాద్ని లెజిస్లేషన్ సంబంధించి పర్టికులర్గా చట్టబద్ధత కల్పించడం కోసం యూరోపియన్ యూనియన్స్ వెళ్ళి ట్రేడ్ ఆఫీషియల్స్ పంపించి, ఒక పక్క యుఎన్ఎస్సి యునైటెడ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ను కూడా సంప్రదించి విశ్వ ప్రయత్నాలు చేశారు. సో ఒక పక్క కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా మన హిందూ సాంప్రదాయానికి సంబంధించి ఉన్న ఆర్య సమాజం కావచ్చు, అదేవిధంగా మనకున్న హిందూ మహాసభలు కావచ్చు, అదేవిధంగా హిందూ ముఖ్యంగా హిందూ పాయింట్ ఆఫ్ వ్యూ హిందూ మెజారిటీ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ హిందూ రైట్స్ గురించి, ముఖ్యంగా హైదరాబాద్లో హిందూ రైట్స్ యొక్క రైట్స్ కాపాడాలనే ఉద్దేశంతో ఒక పక్క, అదేవిధంగా ఇండియన్ యూనియన్లోనే ఇండియన్ భూభాగం భారత భూభాగంలోనే హైదరాబాద్ను చేర్చాలనే ఉద్దేశంతో పోరాటాలు అయితే తీవ్ర ఇది తిరుగుబాట్లు కూడా స్టార్ట్ చేశారు ఒక పక్క. ఇవన్నీ మనం చూసుకుంటే ముఖ్యంగా ఇక్కడ దీనికి తట్టుకోలేక నిజాం ఒక పక్క భయపడి, సో అప్పుడు ఏం చేశారంటే పర్టికులర్గా ఇక్కడ చూస్తుంటే తిరుగుబాటుదారులు పెరిగిపోతున్నారు, హిందూ మెజారిటీగా ఉన్న స్టేట్ కాబట్టి, హిందువులు ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి కంపల్సరీ మన మీద తిరుగుబాటు చేసే ఉద్దేశం ఉండొచ్చు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలనే ఆలోచనతో ఒక రజాకార్స్ అనే ఒక గ్రూప్ని క్రియేట్ చేశాడు. సో రజాకార్స్ అనే గ్రూప్ని క్రియేట్ చేసి దీనికి ఒక నాయకుడిగా కాసిం రజ్వీ అనే అతన్ని నాయకుడిగా పెట్టాడు. సో ఇదే గ్రూప్ రజాకర్స్ అనే గ్రూపు ఏదైతే ఉందో, ఆ గ్రూప్ పర్టికులర్గా రజాకర్స్ గ్రూప్ ఏదైతే ఉందో అది ఎంఐఎంకి సంబంధించి ఒక పారామిలిటరీ ఫోర్స్గా ఇది పనిచేసేది. సో అది మేజర్గా ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ ఏం జరిగింది అనేది ఇక్కడ మేజర్గా, ఇక్కడ రజాకర్స్కి క్రియేట్ చేయడమే కాకుండా నిజాం ఒక ఫుల్ పవర్స్ ఇచ్చాడు. ఏమని అంటే హిందువుల యొక్క ఉద్యమాలు కానీ హిందువుల యొక్క తిరుగుబాట్లు కానీ ఎక్కడ కనిపించినా వాళ్ళని రూపుమాపాలి అనగదొక్కాలి అనే చిన్న సిగ్నల్ ఇచ్చాడు. సో ఆ గ్రీన్ సిగ్నల్తో వీళ్ళు ఇంకా రెచ్చిపోయి రజాకర్స్ అనేవాళ్ళు రెచ్చిపోయి, సో హిందూ పర్టికులర్ గ్రూప్ సంబంధించి ఏవైనా తిరుగుబాట్లు ఉద్యమాలు జరిగిన ప్లేసుల్లో కావచ్చు, విలేజ్ టు విలేజ్, మెయిన్లీ తెలంగాణ రూరల్ ఏరియాస్లో వీళ్ళు అయితే అట్రాసిటీస్ అంటే విధ్వంసాలు అనేవి దౌర్జన్యాలు అనేవి స్టార్ట్ చేశారు. పర్టికులర్గా ఇక్కడ జాతి రేస్ మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఇక్కడ రేస్ జెనోసైడ్ అనేది అంటే జాతి మారణ హోమం అనేది స్టార్ట్ చేశారు. ఏ విధంగా అంటే పర్టికులర్గా ఇక్కడ మనది అప్పుడు ప్రత్యేకించి హైదరాబాద్ హిందూ మెజారిటీ ఉన్న స్టేట్, సో వీళ్ళు ఏంటంటే ముస్లిమ్స్ మెజారిటీగా చేంజ్ చేయాలి, ముస్లిమ్స్ ఎక్కువగా ఉండేలా చేంజ్ చేయాలని వాళ్ళు మత మార్పిడి అధిక మొత్తంలో చేయాలని ప్రయత్నించారు. సో పర్టికులర్గా హిందువుల్ని ప్రతి పల్లె పల్లెకి వెళ్ళి అందరినీ భయపెట్టి వాళ్ళకి మత మార్పిడి హిందూ నుంచి ముస్లిమ్స్ కన్వర్ట్ చేయాలనే ఉద్దేశంతో పోరాడి వాళ్ళని హింసించి వేధించి ఒక పక్క పల్లె పల్లెకి వెళ్ళి వాళ్ళ మీద ఘోర హత్యలు, అదేవిధంగా అత్యాచారాలు, అదేవిధంగా మారణ హోమాలన్నీ చేస్తూ, సో ఫైనల్గా ఇలా విధ్వంసకాండ అయితే రజాకారుల వల్ల జరిగింది. సో అయితే ఫైనల్గా మనకి ఇలా జరుగుతూ ఉండగా మనకి సడన్గా ఇంటర్వెన్షన్ అయితే మన సెంట్రల్ నుంచి జరిగింది. ఇండియన్ ఆర్మీ ద్వారా మనకి ఆపరేషన్ పోలో అనేది మన సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో అతను వెంటనే రియాక్షన్ చెందడం వల్ల మనకి ఇక్కడ రిజల్ట్ అయితే కనిపించింది. ఇంటర్వెన్షన్ అనేది ఇండియన్ ఆర్మీ భారత సైన్యం యొక్క ఇంటర్వెన్షన్ అనేది మధ్యలో కనిపించింది, వచ్చి ఆ రజాకర్ల మీద దాడి చేయడం. సో ఇది ఆల్మోస్ట్ మనకి 5 ఇయర్స్ దాకా ఈ బ్యాటిల్ అనేది జరిగింది. 5 ఇయర్స్ బ్యాటిల్ తర్వాత మనకి హైదరాబాద్ లిబరేషన్ అనేది బయటకు కనిపించింది. సో అప్పుడు సెప్టెంబర్ 1948 అది. సో ఆ రోజు మనకి ఈ ఆ మంత్లో ఆపరేషన్ పోలో అనేది నిర్వహించారు. సో ఇదంతా జరిగి సెప్టెంబర్ 17 మనకి ఈ లిబరేషన్ డే అనేది ఫైనల్గా అవుట్పుట్ వచ్చింది. అయితే ఈ ఫేట్ ఆఫ్ ఎంఐఎం గురించి చెప్పుకుంటే అప్పుడు ఈ పర్టికులర్ రజాకర్ల భాగంగానే వీళ్ళు కూడా ఎంఐఎం ఏదైతే ఉందో కొన్ని రోజులు కనిపించకుండా మాయమైపోయింది. కొన్ని రోజులు దాన్ని క్యాన్సిల్ చేశారనమాట. మజ్లిసి ఇతిహాదుల్ ముస్లిమీన్ ఏదైతే ఉందో అది కొన్ని రోజులు కనిపించకుండా పోయింది 1948. తర్వాతి కాలంలో మనకి ఇది ఆల్ ఇండియా మజ్లిసి ఇతిహాదుల్ ముస్లిమీన్గా బయటకు వచ్చి
ఇప్పటివరకు మనకి ఎలక్షన్స్లో కూడా పాల్గొంటున్నారు. సో ఇది మనకి లిబరేషన్ ఆఫ్ హైదరాబాద్ సంబంధించిన ఈవెంట్స్ వన్ బై వన్ మనం చూసాం. సో ఇది పర్టికులర్గా ఇక్కడ జరిగింది ఏంటి అనేది మనం గమనిస్తే, హైదరాబాద్ స్టేట్కి సంబంధించి ప్రిన్స్లీ స్టేట్గా ఉన్న హైదరాబాదు, నిజాం పాలనలో ఉన్న హైదరాబాదు ఫైనల్గా ఇండియన్ యూనియన్లో చేరాలా లేదా ఇండిపెండెంట్గా ఉండాలా అనే తరుణంలో కొన్ని కొన్ని ఉద్యమాలు జరగడం, అదేవిధంగా రజాకారులను ఉద్యమించి అతన్ని ఇండిపెండెంట్గా చేసే తరుణంలో రజాకారులు ఈ హిందువుల మీద, హిందూ మెజారిటీ మీద అణగదొక్కడం, హిందూ పోరాటాలు, ఉద్యమాలు, ఇవన్నీ మేజర్ ఎసెన్స్ అన్నమాట. సో ఫైనల్గా మనకి హైదరాబాద్ లిబరేషన్ డే అనేది సెప్టెంబర్ 17, 1948 జరుపుకుంటాం. సో దీనికి సంబంధించి చాలామంది త్యాగాలు, అందులో రామ్జీ కోండ్ గురించి కూడా మనం చెప్పుకున్నాం, కొమరం భీం, తుర్బజ్ ఖాన్. సో వీళ్ళందరి జ్ఞాపకార్థం, అదేవిధంగా అప్పుడు మరణం సంబంధించి ఎవరైతే ఉన్నారో ప్రాణాలు అర్పించిన వాళ్ళ యొక్క మనంత జ్ఞాపకార్థం కూడా ఈ దినోత్సవం అంటే హైదరాబాద్ లిబరేషన్ డే సెప్టెంబర్ 17 అనేది జరుపుకుంటున్నాం. సో హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. జై హింద్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద వెరీ బెస్ట్.